epoojastore.in లో లాగిన్ అవ్వండి. బాగున్నాయి. సంపాదిత సగదు పక్కన పెట్టి మీ చేతికి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఇరుక్కుపోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, అవి చేతికి రావటం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. నేను ఇచ్చే డబ్బులు నాకు ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయంగా మీరు భావిస్తారు. ఊరికే డొనేషన్ ఇచ్చినంత సంతోషం మీకు కలుగుతుంది. ఎందుకంటే రోజులు పరిస్థితులు అట్లా ఉన్నాయి. అవసరమైనప్పుడు ఏమైనా కాళ్ళు గడ్డాలు పట్టుకొని డబ్బులు తీసుకోవటం, వారంలో ఇస్తా 10 రోజుల్లో ఇస్తామని చెప్పడం, స్నేహితులు బంధువులు మిత్రులు అందరూ సన్నిహితులే కాదని లేవు. దేనికోసం దాచి డబ్బులు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు సమయానికి ఇవ్వరు, అడిగితే ఏదో వాయిదా చెప్తారు, ఫోన్ చేస్తే ఎత్తరు, కనపడరు. ఏ గట్టిగా అడిగితే బయట బ్యాడ్ ప్రొపగాండా చేస్తారు, ఏదో అప్పు చేశారని ఆయన దగ్గర అవసరమై ఆయనకే ఉన్న ఏం కట్టుకుపోయి తెస్తాడు, నాకు ఇచ్చే డబ్బుల కోసం ఎట్టబడుతున్నాడు. ఇట్లాంటి పిచ్చిదారం ఉన్న అడుగుల దగ్గర అప్పులు చేయడం నాదే బుద్ధి తక్కువ అని అనవసరంగా మిమ్మల్ని తిట్టిపోస్తారు. ఎందుకు వచ్చారు గొడవ? మీరెవరి దగ్గర అప్పు తీసుకోవద్దు, మీరెవరికి అప్పు ఇవ్వద్దు, కొంతకాలం పాటు ఇలాగే ఉండండి, మీ జాతక ప్రకారం బాగలేదు, ఏలి నడిసే నడుస్తుంది, 2 నెలల్లో జన్మరాశిలో కూడా రాబోతున్నాడు శని. ఓసారి జన్మరాశిలోకి వచ్చి రెట్రాగ్రేట్ అయి ఇప్పుడు వృశ్చికంలోకి వెళ్ళాడు. వృశ్చికం నుంచి రెట్రాగ్రేషన్లో మళ్ళా అయిపోయిన తర్వాత ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ ధనుసు రాశి వారు, వృశ్చిక రాశి వారు, మకర రాశి వారు, వీళ్ళ ముగ్గురికి కూడాను ఏలి నడిసేటి ప్రభావం ఉంది. కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర భాస్వత హోమం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందువల్ల మీకు శనేశ్వర స్వామివారి అనుగ్రహం లభించి చెడ్డ ఫలితాలు రావాల్సిన చోట మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఇది శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడ్డ విషయం. ఇది నా సొంత పరిచయం కానే కాదు, సేవాగమనం చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు. సేవాగమన పద్ధతిలో లింగతో భద్రమండలి కూటమి అమర్చి అక్కడ మహాలింగార్చన చేసి తదుపరి ఈ అఘోర పాశుపత హోమం చేస్తే అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయని, శనేశ్వరుడు అనుగ్రహం లభిస్తుందని చెప్పి ఉన్నారు. దైవికమైనటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగ వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.